సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ 2024 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఎ హెల్దీ అండ్ వెల్దీ 2024. మరీ ముఖ్యంగా మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ కూడా 2024 అపరిమితంగా డబ్బు ఇవ్వాలని, 2023లో ఏదైతే మీరు డబ్బు సంపాదించారో అందుకు రెట్టింతల డబ్బు 2024 రావాలి. చక్కటి లాభాలతో మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కళకళలాడాలి. అండ్ అందరూ కూడా సేఫ్గా హెల్తీగా మీ జీవితాలు ముందుకు సాగాలని నా తరపున, టీవీ ఫైవ్ తరపున, అలాగే మా బిజినెస్ టీం తరపున కోరుకుంటున్నాం. ఇక 2023 అత్యద్భుతంగా సాగిపోయింది. నిఫ్టీ సెన్సెక్స్ పరంగా 20% రిటర్న్స్ వచ్చినప్పటికీ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు దాదాపుగా 50% రిటర్న్స్ ఇచ్చిన సంవత్సరం. అలాగే అంతకంటే ఎక్కువగా ఇండివిజువల్ స్టాక్స్లో 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు ఇలా డబ్బులు వచ్చిన సంవత్సరం. సో ఇది 2023కి ప్రత్యేకత. మరి 2024 అసలు, ఇన్ఫ్యాక్ట్ 2023 అండి, ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందంటే అందరం అలా కళ్ళు తెరిచి, కళ్ళు మూసి, కన్ను తెరిచి లోపల అన్నట్లుగా రెప్పపాటు కాలంలో జరిగిపోయిందా అన్నట్లు అనిపించింది. అందరినీ బిజీగా ఉంచేసింది. ఎందుకంటే ఇంత ఇప్పుడు అంటున్నట్లుగా మిడ్ స్మాల్ క్యాప్స్లో వచ్చిన ర్యాలీ కావచ్చు, ఐపీఓస్ హడావుడి ఆ జోరు కావచ్చు, ఎస్ఎంఈ స్టాక్స్లో వచ్చిన లాభాలు కావచ్చు, న్యూ టెక్ స్టాక్స్లో ప్లాట్ఫామ్ కంపెనీస్లో న్యూ టెక్ స్టాక్స్లో వచ్చిన కమ్బ్యాక్ ర్యాలీస్ కావచ్చు, పిఎస్యు స్టాక్స్లో వచ్చిన ర్యాలీ, ఇలా రకరకాలుగా మనల్ని బిజీగా ఉంచింది 2023. 2024 కూడా అంతే బిజీగా ఉంచబోతోంది మనల్ని. ఎందుకంటే ఇంకా అనేకమైన ఈవెంట్స్ ఉన్నాయి, ఇక్కడ పొలిటికల్ ఈవెంట్స్ రాబోతున్నాయి. మనం ఇప్పటిదాకా ఓన్లీ జియో పొలిటికలే చూసాం, ఇప్పుడు పొలిటికల్ ఈవెంట్స్ లైక్ యుఎస్లో ఏడాదిలో ఎలక్షన్స్, మన దగ్గర అటు కేంద్ర ఎలక్షన్ ఎన్నికలు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, ఇలా రకరకాల పరిస్థితులు మనల్ని అందరినీ బిజీగా ఉంచబోతున్నాయి. అవుట్కమ్స్, పొలిటికల్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉంటాయన్న అంచనా ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. కానీ అవుట్కమ్స్ ఏమైనా కూడా సంఘటనలు మాత్రం జరుగుతాయి కాబట్టి ఆ సంఘటనల ద్వారా అందరం బిజీగా ఉంటాం. అండ్ మార్కెట్స్లో అంటారా, ఇక ఐపీఓస్ ఇంకా మరింత జోష్ పుంజుకుంటున్నాయి. 2023లో వచ్చిన ఒక గొప్ప డెవలప్మెంట్ ఐపీఓస్ పరంగా ఏంటి అంటే ఎక్కువ భాగం క్వాలిటీ ఇష్యూస్ వచ్చాయి. సరే, ఎక్కడన్నా ఓ 10%, 20% ఎప్పుడు ఉంటాయి అనుకోండి బ్యాడ్ ఇష్యూస్, బట్ మెజారిటీ ఒక మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అటు క్వాలిటీ పరంగాను క్వాంటిటీ పరంగాను ఒక చక్కటి సంవత్సరంగా మిగిలిపోయింది. సో అండ్ ఈ సంవత్సరంలో మనకు వోలటైలిటీ, ప్రైస్ యాక్షన్ రెండు కొనసాగుతాయి. వోలటైలిటీ బికాజ్ ఆఫ్ ది ఈవెంట్స్, ప్రైస్ యాక్షన్ బికాజ్ ఆఫ్ ది మూమెంటమ్. అండ్ లిక్విడిటీ ఏమవుతుంది? సో లిక్విడిటీ అనుకున్న విధంగా వస్తుందా? ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళ ఇండియాకి ఎలొకేషన్స్ పెంచుతారా, ముందుకు వస్తారా ఇన్వెస్ట్ చేసేందుకు, లేదు 2023లో లాగా ఆచితూచి వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది. మూడు ఈస్ అండి ఇక్కడ మనకి, 3 ఈస్. ఒకటి ఎలక్షన్స్, రెండవది ఎర్నింగ్స్, మూడవది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్. మనకి ఇక్కడ వాల్యుయేషన్స్ పరంగా అంత కంఫర్ట్ లేదు, ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్స్లో. లార్జ్ క్యాప్స్ ఇంకా పార్టిసిపేట్ చేయలేదు ర్యాలీలో. డెఫినెట్లీ లార్జ్ క్యాప్స్ ర్యాలీ ప్రారంభమై నిఫ్టీ మనకు 24-25 వేల మార్క్ వెళ్ళటం ఖాయంగా కనిపిస్తుంది. కానీ 2023లో అందరికీ కూడా విజయాన్ని ఇచ్చింది లక్ ఫ్యాక్టర్. లక్ బాగా పనిచేస్తుంది, ఏది కొంటే అది పెరిగింది, దాన్ని అదృష్టమని అనుకోవాలి. కానీ 2024 అలా ఉండబోదు. చాలా ఇక్కడ ఏది పడితే అది కొంటే పెరిగే అవకాశం లేదు. ఇక్కడ మన నైపుణ్యం అవసరం, స్కిల్ సెట్ అవసరం. సో ఎక్కువ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లు ఇవి చేసి డబ్బులు చేతులు కాల్చుకోవద్దండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టండి, క్వాలిటీ స్టాక్స్ని కొనుక్కోండి. ఇవాళ మన అనలిస్టులు మీకు చాలా ఐడియాస్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం కూడా ఐడియాస్కి కొదవే లేదండి. అసలు మనకు గ్లోబల్గా చూస్తే 2-3 థీమ్సే ప్రధానంగా పనిచేస్తాయి. యుఎస్లో చూసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రధానమైన థీమ్గా, బోత్ అట్ హార్డ్వేర్ స్టాక్స్, ఇట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టాక్స్, సొల్యూషన్స్ రిలేటెడ్ స్టాక్స్ కూడా పెరిగాయి. ఈసారి మన ఇండియాలో అది జరుగుతుంది, ఏఐ రిలేటెడ్ కావచ్చు, ఓవరాల్గా గ్లోబల్ థీమ్ ఏదైతే ఉందో టెక్నాలజీకి సంబంధించి. అండ్ గ్లోబల్గా మరొక 2 థీమ్స్ కూడా పనిచేస్తాయి. ఎందుకంటే గ్లోబల్గా మనకి గోల్డ్ లాక్స్ సినారియో కనుక జరిగితే, అంటే సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి అక్కడ రిసెషన్ నుంచి మార్కెట్స్ బయటపడి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే అది గోల్డ్ లాక్స్ సినారియోగా చెప్పుకుంటారు. సో గోల్డ్ లాక్స్ సినారియో కనుక జరిగితే ప్రధానంగా లాభపడేది ఒకటి మెటల్స్, రెండవది కెమికల్ స్టాక్స్. సో కెమికల్స్లో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, చాలా రోజులుగా కెమికల్స్ ర్యాలీ బాకీ ఉందని, అది ఈ సంవత్సరం తప్పకుండా జరిగి తీరుతుంది. కెమికల్ స్టాక్స్లో చాలా హ్యూజ్ రిటర్న్స్ వస్తాయి. అలాగే లోకల్గా చాలా థీమ్స్ మనకు కనిపిస్తున్నాయి.
రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్. ఓవైపు ప్రీమియమైజేషన్ ఎకానమీ జరుగుతుంది కాబట్టి కన్జంప్షన్ అండ్ అందులోనూ లగ్జరీ రిలేటెడ్ కన్జంప్షన్, అలాగే సిమెంట్ ప్యాక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గూడ్స్, హోమ్ ఇంప్రూవ్మెంట్, అసలు ఎన్ని సెక్టర్స్ కనిపిస్తున్నాయంటే నిన్న కొన్ని ఐడియాస్ మనం ప్రిపేర్ చేస్తున్నా అని కూర్చుంటే ఇప్పటికీ కూడా ఈ వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి, మార్కెట్లు అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అనుకుంటున్నప్పటికీ కూడా సీయింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ది ఎకానమీ, సీయింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఎకానమీ, నాకైతే కనీసం ఓ 50-60 స్టాక్స్ చాలా గొప్పగా కనిపించాయి ఇప్పుడు కూడా. అందులోంచి మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుంటే డెఫినెట్లీ ఒక అరడజను, కానీ చాలా కష్టంగా ఉంది. ఈ మిగతా ఎందుకు పక్కన పెట్టాలి, ఈ అరడజను ఎందుకు తీసుకోవాలి మనం అనే ఒక మీమాంస సందిగ్ధం, ఆ సంశయం అనేది వెంటాడింది నిన్న మొన్న రెండు రోజులు కూడా. సో 2023 అనేది జస్ట్ అలాగా క్యాలెండర్ మాత్రమే, ఆ క్యాలెండర్ డేట్ చేంజ్ అవుతుంది, బట్ మిగతా అంశాలు అన్నీ యథాతథంగానే ఉన్నాయి. ఏమున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక మనం అనుకున్న ఆ మూడు ఈలు, ఎలక్షన్స్, ఎర్నింగ్స్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్. ఇంకా మిగతావి ఏవి కూడా మనకు అంతగా పెద్దగా మనం జియో పొలిటికల్ ఇష్యూస్ ఇప్పట్లో మళ్ళీ కొత్తగా ఏమైనా వస్తే తప్ప మనం ఏది కూడా మనకు మిగతావి ఏవి కూడా ముఖ్యంగా అండి 2024లో ఫెడ్ రేట్ కట్స్ కోసం మార్కెట్ ఎదురు చూస్తుంది, అలాగే మన ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ప్రకటిస్తుంది. సో ఈ రేట్ కట్స్ జరుగుతున్న కొద్దీ మార్కెట్స్లో ఒక ఉత్సుకత, ఒక ఉత్సాహం, ఒక ఎక్సైట్మెంట్ నెలకొంటూ ఉంటుంది. ఎందుకంటే రకరకాల సెక్టర్స్ బెనిఫిషరీస్ అవుతాయి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది, అలాగే క్యాపెక్స్ థీమ్కి చాలా పుష్ అనేది వస్తుంది. తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ మనం అనుకున్నట్లుగా గ్లోబల్గా, అండ్ ఇండియాలో ఎర్నింగ్స్, ఎలక్షన్స్, ఇంతే. చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా, కానీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మధ్యలో. మార్కెట్స్ కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కరెక్షన్స్ చూసి ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. బీ పాజిటివ్, క్వాలిటీ స్టాక్స్ లిస్ట్ ఇప్పుడు మన అనలిస్ట్లు ఇచ్చేవి కావచ్చు, మీ అంతటి మీరు ప్రిపేర్ చేసినవి కావచ్చు, క్వాలిటీ స్టాక్స్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. కరెక్షన్స్ వచ్చినప్పుడు డబ్బు రెడీ చేసి పెట్టుకొని అందులో ఇన్వెస్ట్ చేసే ఆ మెళుకు నేర్చుకోండి. ఇందాకే అనుకున్నాం మనం, ఈ ఏడాది మనకు కావాల్సింది లక్ ఎలాగూ లేదు, స్కిల్ కావాలి. సో ఆ స్కిల్ మీ దగ్గర ఉంటే తప్పకుండా 2024 విల్ బీ ఏ మచ్ బెటర్ ఇయర్ దాన్ 2023. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ, నెలస్తో మాట్లాడదాం. కుటుంబరావు, హ్యాపీ న్యూ ఇయర్. 2024 ఎన్నికల సంవత్సరం, మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరంగా కూడా అందరం అనుకుంటున్నాం. ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు మార్కెట్ని, ఇండియా పరిస్థితిని? వసంత్ గారు, మీకు, మిగతా కొలీగ్స్కి, వివికే ప్రసాద్, రాజేంద్ర గారికి, కాంతి గారికి, ఇంక మన బ్యాక్ ఆఫీస్లో ఉన్న విజయకృష్ణ కానీ, మిగతా మిత్రులందరికీ కూడా అనమాట నూతన సంవత్సర శుభాకాంక్ష. అదేవిధంగా ఎస్పెషల్లీ బాగా ఆదరించిన మన వ్యూవర్స్ అందరికి కూడా అనమాట, ఎస్పెషల్లీ చూస్తున్నాం మన యూట్యూబ్ లో కూడా దాదాపు 100,000 పైన సబ్స్క్రైబర్స్ రావటం అందరికి కూడా అనమాట. డెఫినెట్లీ థ్యాంక్ యూ కుటుంబం గారు, మీ మీ అందరి సహకారంతో ఆ 100,000 మార్కు మనం దాటాం. థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఈ సంవత్సరం రిమార్కబుల్ ఇయర్ అవుతుంది. ఖచ్చితంగా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా వస్తారు అని చెప్పేసి అని కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఇట్స్ డిసైడెడ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి కూడా అంటాను. కమింగ్ టు మార్కెట్స్ అండి, క్లియర్లీ మనం చూస్తున్నాం ఓవరాల్ గా అనమాట, ఏదైతే 23 ట్రెమండస్ అనమాట గెయిన్స్ ఏదైతే ఇచ్చిందో ఇటు స్మాల్ క్యాప్ గానీ, మిడ్ క్యాప్ స్టాక్స్ లో కానీ, అండ్ ఫ్యాగన్ లో ఈవెన్ లార్జ్ క్యాప్ లో కూడా కాస్త ర్యాలీ ట్రిజర్ అయ్యి ఏదైతే వచ్చిందో, దాంతో ఇందాక మీరు చెప్పినట్టు బై అండ్ లార్జ్ చాలా ఇష్యూస్ కవర్ చేశారు. మీరు చెప్పినట్టు మాత్రం డెఫినెట్లీ వాల్యుయేషన్స్ ఆర్ నాట్ చీప్, వాల్యుయేషన్స్ ఆర్ ప్రతి ఎక్స్పెన్సివ్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఏ స్టాక్ నేను స్కాన్ చేసినా తీసి చూస్తూ ఉంటే అసలు 50 PE కింద దొరకట్లేదు క్వాలిటీ స్టాక్ ఏది కూడా అనమాట. కాబట్టి ఒక రివైజ్డ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఒక బారోమీటర్ పెట్టుకుందామా, 50 to 60 PE అయినా సరే ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఫార్వర్డ్ ఎర్నింగ్స్ లో 30 PE దొరుకుతున్నాయా లేకపోతే 20 PE దొరుకుతున్నాయా అనేది చూసుకునే స్టాక్ పికింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్టాక్ పికర్స్ ఇయర్ అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ లో లాస్ట్ ఇయర్ 2023లో తప్పులు ఎక్కడన్నా చేసినా కూడా బ్రాడర్ మార్కెట్ మొమెంటం తోటి ఆ తప్పులన్నీ కూడా కండోన్ అయిపోయి ప్రాఫిట్సే వచ్చినాయి. అయితే ఏంటంటే తప్పు చేసినప్పుడు వస్తే 10% ప్రాఫిట్ రావచ్చు, లేదు పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 150-200% కూడా ప్రాఫిట్స్ వచ్చినాయి. కాబట్టి అనమాట ఈసారి అట్లా మార్కెట్ కండోన్ చేయదు అని చెప్పేసి అని అంటున్నా. ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఇస్తుంది రాంగ్ సెలెక్షన్ చేస్తే కనుక, దట్ ఈస్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ జనరల్ ఎకానమీ పైన బోయెన్సీ ఏదైతే ఉందో, మనకు ఆశలు ఎక్కువ ఉన్నాయో,
2023లో ఉన్నట్టు మన ఇండియన్ ఎకానమీ 2024లో కూడా బాగా పెర్ఫామ్ చేస్తుందనే ఆశలు చాలా ఎక్కువగా ఉన్నా కూడా ఈవెంట్స్ అయ్యి కూడా మనం డిస్కౌంట్ చేయలేము. ఏది మామూలు జనరల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కానీ ఆ తర్వాత గ్లోబల్ పాలసీ చేంజెస్ ఎట్లా ఉంటాయి అండ్ ఏదైతే యుఎస్ ఫెడ్ ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అది తీసుకొచ్చిన తర్వాత టూ అర్లీ అని మన దగ్గర ఏమన్నా మొదలు పెడతారా లేదా రీసెంట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ చూసాము దాస్ గారు ఇచ్చిందనమాట ఆర్బీఐ గవర్నర్ అయితే దాన్ని బట్టి అనమాట డెఫినెట్లీ దెర్ ఈస్ ఏ స్కోప్ ఫర్ రేట్ కట్ ఇండియాలో కూడా దాదాపు 1% ఇన్ నెక్స్ట్ 2 to 3 quarters మరి అది చేస్తారా లేదా ఇవన్నీ కూడా దెర్ ఆర్ మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ అనమాట. అయితే వీటన్నిటిని కూడా ఫ్యాక్టర్ చేసుకునే మార్కెట్లో ఆచితూచి బయింగ్ చేస్తే కనుక డెఫినెట్లీ రిటర్న్స్ వస్తాయి. ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ అంటామా జనవరి మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 10 ఇయర్స్లో జనవరిలో 7 ఇయర్స్ అనమాట నష్టాలు మిగిల్చింది మార్కెట్ ఎనీవేర్ ఫ్రమ్ 0.5% to 3% వరకు కూడా నష్టాలు రావటం చూసాం. ఎందుకంటే ఎక్కువ ఆప్టిమిజం తోటి రెక్లెస్నెస్ కంప్లసెన్సీ తోటి కూడా చాలా మంది అనమాట జనవరిలో పొజిషన్ స్టార్టింగ్లో తీసుకుంటే కనుక ఈఫెక్ట్ ఆల్ గ్లోబల్ ఈవెంట్స్ కానీ ఈవెంట్ డొమెస్టిక్ ఈవెంట్స్ ప్రాపర్గా ప్లే అవుట్ కాకుండా అండ్ ఆ Q3 రిజల్ట్స్ ఏమన్నా డిసప్పాయింట్మెంట్ వచ్చింటే కనుక లార్జ్ స్టాక్స్లో అనమాట లార్జ్ కార్పొరేట్స్ ఏదైతే ఇండిసెస్ డిక్టేట్ చేస్తాయో ఆటోమేటిక్గా కరెక్షన్ కూడా ట్రిజర్ అవుతూ ఉంటుంది. అండ్ యూజువల్లీ ఎలక్షన్ ఇయర్ ఏదైతే మనం చూస్తున్నామో ఆల్రెడీ మార్కెట్స్ ఫ్యాక్టర్ చేసుకుంటాయి ఏది ఇండివిజువల్గా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందా ఇప్పుడు బీజేపీ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతుందా లేదా అనేది. ఎందుకంటే 2019లో మనం చూసాం అదేవిధంగా 2024లో కూడా మార్కెట్ ఫ్యాక్టర్ చేసుకుంటుంది ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత అనమాట దట్ బీజేపీ విల్ బి బ్యాక్ ఇన్ పవర్ ఇన్ 2024 అని చెప్పి. అట్లా కాకుండా ఏమన్నా వైల్డ్ సర్ప్రైజ్ ఏమన్నా అవుతుందా అనుకున్న సీట్స్ రాకపోతే రిఫార్మ్స్ అగ్రెసివ్గా తీసుకెళ్ళలేకపోతారు కదా అని చెప్పేసి మార్కెట్ కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కాషన్ మాత్రం డెఫినెట్లీ ఉండాలంటాను. అయితే ఒకటి ఏవైతే డిస్రప్షన్స్ కొత్త కొత్త వస్తున్నాయో ఇటు రియల్ ఎస్టేట్ అవనియండి రీజనల్ స్మాలర్ బ్యాంక్స్లో అవనియండి ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్లో అవనియండి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈవెన్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో కూడా. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లీడింగ్ టు ఐపీఓ బూమ్ కానీ ఈవెన్ ఎస్ఎంఈ మార్కెట్లో బోయెన్సీ కానీ అయితే ఎస్ఎంఈ మార్కెట్ని కాస్త ఎక్కువ ఫ్రాడ్స్టర్స్ కూడా వాడుతున్నారు. మేబీ సేబీ నేను అనుకోవటం క్లాంప్ డౌన్ చేస్తుంది ఇయర్ ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఇష్యూస్లో అనమాట. చాలా చోట్ల 500 times 400 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూస్లో ఫ్లాట్ రిటర్న్స్ అనమాట అంటే 0 returns వచ్చింది ఇన్వెస్టర్స్కి. అంటే అసలు ముందు అసలు 500 times ఎందుకు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఆ తర్వాత అసలు 0 returns రావటం ఏంటి అనేది చూస్తే ప్యూర్లీ లిస్టింగ్ మ్యానిపులేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాడక్ట్స్ని మేబీ 2024లో సేబీ ఉక్కుపాదంతో కప్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే జనరల్లీ మనం ఏదైతే ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ ఇందాక నేను అన్నట్టు Q3 రిజల్ట్స్ కానీ ఇటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ మార్కెట్ గమనాన్ని ఈ జనవరి అండ్ ఫిబ్రవరి డిక్టేట్ చేస్తాయని చెప్పేసి అయితే అంటున్నాను. కేర్ఫుల్గా ప్లే చేస్తే ఇప్పుడు కూడా గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్లో. రెగ్యులర్గా వీ విల్ కీప్ ఆన్ గివింగ్ అనమాట ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అయితే ఇస్తూ ఉంటాం. ఇప్పుడు న్యూ ఇయర్కి ఇచ్చినయే కాకుండా రేపు ఉగాదికి కూడా ఇద్దాం ఆ తర్వాత బడ్జెట్ అప్పుడు కూడా కొన్ని సెలెక్టివ్గా ఏమైనా మైనర్ పాలసీ చేంజెస్ మేజర్ ఉండవు ఈసారి ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓటాన్ అకౌంట్ ఉంటుంది. బట్ వచ్చే ట్వీకింగ్ ఆఫ్ పాలసీస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అప్పుడు రికమెండేషన్స్ ఏవాళ్ళు కూడా చెప్దాం. అంతేగాని ఓవరాల్గా మాత్రం దిస్ ఇయర్ వారెంట్స్ కాషన్ అని చెప్పేసి అనుకుంటాను. కాషన్ డెఫినెట్లీ టాప్ ఆఫ్ ది మైండ్ పెట్టుకోవాలి. రిటర్న్స్ అంటామా ఆబ్సీన్ రిటర్న్స్ అని ఏదైతే ఒక వర్డ్ వాడుతూ ఉంటామో కొన్ని కొన్నిసార్లు 10 baggers అనమాట విత్ ఇన్ 1 year 2 years ఇట్లా వస్తాయో అట్లాంటి ఆబ్సీన్ రిటర్న్స్ 2023లో వచ్చినట్టు 2024లో అయితే రాకపోవచ్చు. అది మాత్రం ముందే ప్రిపేర్డ్ అయి ఉండాలి ఇన్వెస్టర్స్ అని చెప్పేసి కాషన్ చేస్తాం. ఓకే రైట్. ఇక కుటుంబరావు గారు మనకు కొన్ని సూచనలు స్టాక్ సజెషన్స్ అనేవి సిద్ధం చేశారు. ఆ సజెషన్స్ ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. టీవీ 5 ప్రేక్షకులందరికీ మరొకసారి 2024 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. సో ఎప్పట్లాగానే గత 16 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే కొనసాగుతోందో ప్రేక్షకులందరికీ టీవీ 5 టీం ఇలాగే ఎప్పటికీ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మా
సహాయ సహకారాలు మద్దతు కొనసాగిస్తామని వాగ్దానం చేస్తూ ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. సో ఇక మన క్రాంతి గారితో మాట్లాడే సమయం. ముందుగా క్రాంతి గారితో మాట్లాడటానికి ముందు మొన్న ఎవరైనా మిస్ అయి ఉంటే వివికే ప్రసాద్ గారి స్టాక్ ఐడియాస్ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. ఆయన ఆ రోజు చెప్పిన ఫ్రైడే రోజు చెప్పిన సలహాలు ఏమిటి అంటే ఆర్పిఎస్జి వెంచర్స్ ఈ స్టాక్ను రికమెండ్ చేశారు. అలాగే ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఈ స్టాక్ను కూడా ఆయన చెప్పడం జరిగింది. మూడవది స్పోర్ట్ కింగ్ ఇండియా, ఇది కూడా ప్రసాద్ గారు చెప్పిన మరొక స్టాక్. ఏజీఐ గ్రీన్ ప్యాక్, టీసీపీఎల్ ప్యాకేజింగ్, అలాగే ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్. ఈ ఆరు స్టాక్స్ని కూడా ప్రసాద్ గారు 2024 సంవత్సరానికి సంబంధించి చక్కటి పెర్ఫార్మెన్స్ కనపరుస్తాయంటూ ఆయన నమ్ముతూ చెప్పినటువంటి స్టాక్ ఐడియాస్. ఇక క్రాంతి గారు, హ్యాపీ న్యూ ఇయర్. సో 2024 మీకు, మీ కుటుంబ సభ్యులు, మీ వెల్త్ మిల్స్ ఫ్యామిలీ మొత్తానికి చక్కటి ఫలితాలను ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. ఏమిటి ఈ సంవత్సరం మా ప్రేక్షకులకి, మన ప్రేక్షకులకి ఏంటి మీరు ఇచ్చే కానుకలు? వసంత్ గారు, మీకు, కుటుంబరావు గారికి మరియు వీక్షిస్తున్నటువంటి మన TV5 వ్యూవర్స్ అందరికీ ఓకే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం చాలా ఏదైతే 2023 మనం ఎక్స్పీరియన్స్ చేసామో దానికి మించి వెల్త్ క్రియేట్ అవ్వాలని ఆశిస్తున్నాను వసంత్ గారు. వచ్చేసి వసంత్ గారు, మెయిన్ 2023 ఒకసారి రీక్యాప్ చేసుకుంటే వసంత్ గారు, టాప్ పెర్ఫార్మింగ్ సెక్టర్స్ కనుక చూసినట్లయితే ఏదైతే అందరం మనం ట్రెడిషనల్ సెక్టర్స్ అనుకుంటున్నాము, సెక్టోరల్ వైజ్ ట్రెడిషన్ నుంచి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ మెయిన్ న్యూ ఏజ్ సెక్టర్స్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఏంటంటే 2023 అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ కనుక మనం చూస్తే రియాలిటీ సెక్టర్, సెక్టోరల్ వైజ్ కనుక చూస్తే కనుక ఓకే. నెక్స్ట్ వచ్చేసి పిఎస్యూస్. పిఎస్యూస్ అండర్ డాగ్స్ అనమాట. ఫండ్ మేనేజర్స్ కానీ, ఎనలిస్టులు కానీ, ఎఫ్ఐఎస్ కానీ, ఎవరు పెద్ద పిఎస్యూస్ స్టాక్స్ అవి ఎప్పుడు ఫేవరెట్ కాదు. కానీ ఏంటంటే 2023 పిఎస్యూ సెక్టర్స్, నెక్స్ట్ వచ్చేసేసి మన ఏదైతే రియాలిటీ సెక్టర్ ఉన్నాయో ఈ స్టాక్స్ అన్ని అవుట్ పెర్ఫామ్ చేసినాయి. నెక్స్ట్ ఒకటేంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి. మనం చూసిన సైకిల్ అంతా యాక్చువల్లీ డేటా ప్రకారం చూస్తే వస్తుంది గారు, 2023 ఈజ్ నాట్ ఏ ఈజీ ఇయర్. మనకి వార్స్, న్యూస్ ఆఫ్ వార్స్, నెక్స్ట్ ఆయిల్ స్పైక్స్ చూసాం, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ద గ్లోబ్ సింక్రనైజ్డ్గా ఇంట్రెస్ట్ రేట్స్ పైకి వెళ్ళినాయి. సో ఇటువంటి సినారియాలో కూడా 2023 ఈక్విటీస్ అవుట్ పర్ఫామ్ చేసినాయి అంటే వసంత్ గారు, ఇట్ ఈస్ ఫినామినల్, ఎక్సెప్షనల్ అనమాట. నార్మల్ సినారియాలో ఇటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు ఈక్విటీస్ అవుట్ పర్ఫామ్ చేయడం చాలా కష్టం. ఈ సంవత్సరమే 2023 బాండ్ ఈల్డ్స్ US 5% టచ్ అవ్వడం కూడా చూసాం. సో ఇటువంటి ఓవర్ హ్యాంగ్స్ ఉన్నప్పటికీ ఈ వాల్ ఆఫ్ వర్రీస్ అన్నింటినీ మార్కెట్స్ క్లైమ్ చేస్తూ మార్కెట్లో మనం ఒక ఫినామినల్ బుల్ మార్కెట్ చూసాం. ఇటువంటి బుల్ మార్కెట్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ బుల్ మార్కెట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ రకంగా వాల్యుయేషన్స్ ప్లే చేస్తాయో, ఇందాక కుటుంబరావు గారు చెప్తున్నట్లు ఇప్పుడు స్టాక్స్ వాల్యుయేషన్స్ ఏదైనా వాల్యూ బై చేద్దామంటే స్టాక్ నార్మల్సీ ఎట్లా ఉందంటే వస్తుంది గారు, అదో వరకు పాత రోజుల్లో ఒక 20 PE స్టాక్ అంటే కొంచెం ఓవర్ వాల్యూలాగా ఉందండి, 15-20 PE అనేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ 2023 హై పిఈ స్టాక్సే ఇంకా బికమింగ్ మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే లో పిఈ స్టాక్స్ లో పిఈలోనే ఉంటున్నాయి. సో అందువల్ల అది ఒక డైకాటమి అనేది ఉంటుంది. ఎందుకంటే బహుశా హై పిఈ స్టాక్స్లో ఎక్కువగా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనపడుతున్నాయి మార్కెట్లో, అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. సో వీటన్నిటి మధ్య ఇన్వెస్టర్స్ వారి యొక్క స్ట్రాటజీ డిజైన్ చేసుకుంటూ ఈ వచ్చే పరిస్థితుల్ని, మనకి నెక్స్ట్ బిగ్ ఈవెంట్స్ వచ్చేసేసి ఈ సంవత్సరం ఎవ్రీబడి త్రూఅవుట్ ద వరల్డ్ ఫెడరల్ రిజర్వ్ జెరోమ్ పోవెల్ వెంట చూస్తుంది, రేట్ కట్స్ అనేవి ఇమినెంట్ అని మార్కెట్ ఆల్రెడీ నమ్మి ఈ మార్కెట్లో ర్యాలీ చూస్తున్నాం. ఇదొకటి. నెక్స్ట్ మనకి జనరల్ ఎలక్షన్ ఈజ్ ద మేజర్ ఈవెంట్. సో ఈ 2 ఈవెంట్స్ మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే మనం 2024 వెళ్ళేటప్పుడు. ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే వసంత్ గారు, ఫస్ట్ చెప్పే స్టాక్ వచ్చేసేసి న్యూ ఇయర్ ఇన్వెస్టర్స్కి, న్యూ ఇయర్ కనుక ఫస్ట్ MSTC వసంత్ గారు. వాల్యుయేషన్స్ కనుక చూస్తే అట్రాక్టివ్గాను ఉన్నాయి, పిఈ కానీ వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ కూడా చాలా స్ట్రాంగ్ అని. ఇట్స్ అ పిఎస్యూ మినీ రత్న వసంత్ గారు. స్టాక్లో స్ట్రాంగ్ రన్అప్ అనేది చూసాం. ఇక్కడి నుంచి కూడా స్టాక్లో మంచి రన్అప్ ఈ సంవత్సరం ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఎటువంటి డిప్ వచ్చినా ఈ స్టాక్లో బై చేయొచ్చు. స్టాక్లో షార్ప్ బ్లాక్ డీల్స్ కూడా జరుగుతున్నాయి. సో బిజినెస్ వచ్చి చూస్తే వసంత్ గారు, ఇట్ ఈస్ ఏ ట్రేడింగ్ కంపెనీ ఫర్ స్టీల్ అండ్ ఆల్సో వీళ్ళకి ఒక ఈ కామర్స్ బిజినెస్ ఉంది.
నెక్స్ట్ వచ్చేసేసి ఓన్ సాఫ్ట్వేర్ బిజినెస్ కూడా ఉంది, పిఎస్యు. ఇట్స్ అ మచ్ డైవర్సిఫైడ్ బిజినెస్, స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి వసంత్ గారు. సో ఎంఎస్టిసి ఇస్ ద ఫస్ట్ పిక్ ఫర్ దిస్ ఇయర్. సెకండ్ స్టాక్ వచ్చేసి వసంత్ గారు స్వాన్ ఎనర్జీ అనమాట. ఈ స్టాక్ టెక్స్టైల్ బిజినెస్ ఉంది, నెక్స్ట్ మోర్ డైవర్సిఫైడ్ ఇంటూ పవర్ ఎనర్జీ. ఇప్పుడు డిఫెన్స్లో కూడా డైవర్సిఫై చేస్తున్నారు, రిలయన్స్ నేవల్ని ఎన్సీఎల్టీలో ఈ బ్యాంక్రప్ట్సీలో రిలయన్స్ నేవల్ని కూడా పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ అని ఇక్కడ నుంచి రీసెంట్గా లాస్ట్ వీకే 490 రూపీస్లో జస్ట్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా ఫండ్ రైజ్ ఎక్సర్సైజ్ ఉంది. సో ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా భారీగా ఈ కంపెనీలో కనపడుతుంది. సో ప్రస్తుతం స్వాన్ ఎనర్జీ ఈ సంవత్సరంలో ఇన్వెస్ట్ చేయడానికి ఈ టైంలో అట్రాక్టివ్గా కనపడుతుంది వసంత్ గారు. ఎటువంటి డిప్ వచ్చిన ఇన్వెస్టర్స్ బై చేయొచ్చు. థర్డ్ స్టాక్ వచ్చి వసంత్ గారు జెన్సోల్ ఇంజనీరింగ్. ఇది ఒక ఈవీ సెగ్మెంట్ సంబంధించిన స్టాక్ వసంత్ గారు. ఈ కంపెనీ మేనేజ్మెంట్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు, క్రాంతి వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎలక్ట్రిక్ 4-వీలర్ అని చెప్పినప్పుడు ఐ వాజ్ జస్ట్ స్కెప్టిక్ అనమాట, వీళ్ళ వల్ల ఏమవుతుంది అన్నట్లుగా నేను ఉన్నాను. కానీ చెప్పినట్లుగానే చాలా స్ట్రాంగ్గా ఎలక్ట్రిక్ 4-వీలర్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే వీళ్ళ బిజినెస్ మోడల్ వచ్చేసి ఫ్లీట్ ఆఫ్ ఈవీ వెహికల్స్ని ఇండియాలో ఒక ఈ క్యాబ్ సర్వీసెస్కి రెండర్ చేయడం జరగడానికి ప్లాన్స్ అన్నీ రెడీ అయినాయి వసంత్ గారు. నెక్స్ట్ ఢిల్లీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో జెన్సోల్ ఇంజనీరింగ్ కొంచెం రిస్కీగా ఉంటుంది వాల్యుయేషన్స్లో, కానీ ఏంటంటే హై రిస్క్ అప్టైట్ ఇన్వెస్టర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు వసంత్ గారు. ఓకే, ఎంఎస్టీసీ, స్వాన్ ఎనర్జీ, జెన్సోల్ ఇంజనీరింగ్, ఏమిటి టార్గెట్స్, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వసంత్ గారు? ఓకే, బేసిక్గా ఒక ఇన్వెస్టర్స్ 30-40% మినిమం టార్గెట్ ప్రైస్ తీసుకుని నెక్స్ట్ రివ్యూ చేసుకుంటాయి రిజల్ట్స్ని, దే కెన్ ఇన్వెస్ట్ వసంత్ గారు. ఇవి స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కంపెనీస్, క్యాష్ ఫ్లోస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓ, సో 30-40% రిటర్న్స్ ఫర్ ది నెక్స్ట్ 12 మంత్స్, ఎందుకంటే ఏం కావాలి, అద్భుతమైన ఫలితాలు. సో తప్పకుండా ఈ 3 విజయం సాధించాలని కోరుకుందాం. అండ్ అందరికీ ఒక విజ్ఞప్తి అండి, స్టాక్స్ కొనేటప్పుడు ఒక్కసారిగా ఎప్పుడు కొనద్దు, ఏ స్టాక్ అయినా సరే. మన మొత్తం 10-12 ఐడియాస్ మీ ముందుంచుతున్నాం, వీటిని డిక్లైన్స్లో కొనే ప్రయత్నం చేయండి, అండ్ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనే ప్రయత్నం చేయండి. అలాగే అన్నిటికీ వీలైనంత వరకు, సరే 11 కొనాలి అంటే డబ్బులు కొంచెం ఎట్లయినా ఇబ్బందే, అయినా కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడే మనకేమవుతాయంటే వీటిల్లో 11లో సే ఒక 2 పెర్ఫామ్ చేయలేదనుకున్నాం, 9 చేశాయి. మీరు పొరపాటున, దురదృష్టవశాత్తు, గ్రహపాటున, కర్మగాలి, ఆ 2 స్టాక్సే సెలెక్ట్ చేసుకుంటే 2 పెర్ఫామ్ చేయకపోతే డిసప్పాయింట్ అవుతారు, తిట్టుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు దాదాపుగా అన్నింటిలోనూ, ఎక్సెప్ట్ డార్క్ హార్సెస్, అవి ఓన్లీ రిస్క్ టేకర్స్ మాత్రమే. కుటుంబంలో డార్క్ హార్స్ 2 సిద్ధం చేశారు. ఆయనతో చెప్పించే ముందు మరి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్కి, మ్యూచువల్ ఫండ్స్ కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయండి. మనం కొంచెం ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు, ఎందుకంటే సమయం సరిపోదు, ఎక్కువ మంది డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా చూస్తారు మన ప్రోగ్రామ్ అనే ఉద్దేశంతో. బట్ అప్పుడప్పుడు జస్ట్ అలా టచ్ చేసి వెళ్తూ ఉన్నాం. మరి వాళ్ళ కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం పెద్దగా లంపి ఎక్కువ రిటర్న్స్ ఉండవు, ఎక్కడో ఒక్కొక్క సంవత్సరం బాగా వస్తే రావనుకుంటాం, కానీ ఆయన యావరేజ్ మెనీ మెజారిటీ అంటే ఒక కనీసం ఒక 100+ స్కీమ్స్ హ్యావ్ డెలివర్డ్ ఇన్ ది లాస్ట్ 20 ఇయర్స్ 18% సిఏజీఆర్ అండి. ఉదాహరణ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మనం గమనిస్తే లాస్ట్ 23 ఇయర్స్లో అంటే జనవరి 2000 నుంచి ఇప్పటి దాకా కనుక మనం చూస్తే 19.5% సిఏజీఆర్ రిటర్న్స్ ఇచ్చింది, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే 60 టైమ్స్ ఎన్యువీ పెరిగింది లాస్ట్ 20 ఇయర్స్లో. సో ఇది మనం మ్యూచువల్ ఫండ్స్ వస్తే ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే 60 లక్షలు అయింది, అది అంతకంటే ఏమొస్తుందండి ఎక్కడైనా. సో అది దయచేసి గమనించండి. సో ఈ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ రికమెండింగ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, బట్ ఐ విల్ సజెస్ట్ యూ ఒక 6 స్కీమ్స్ చెప్తాను. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్లో హెచ్డిఎఫ్సి కంటే కూడా ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్, నేను ఇది 20 ఇయర్స్ కంటే ముందు లేదు అందువలన హెచ్డిఎఫ్సి ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ ఆఫ్ లేట్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ పెర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సీడింగ్లీ వెల్. అలాగే రెండోది క్వాంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, సారీ దీనికి గ్రాఫిక్ చేయించలేకపోయాం, ఇరవై నోట్ చేసుకోండి, క్వాంట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ రెండవ స్కీమ్. మూడోది మల్టీ అసెట్ ఫండ్స్ని కూడా మనం ఇక్కడ నుంచి సే ఫర్ ది నెక్స్ట్ 10-15 ఇయర్స్ యాడ్ చేసుకోవాలండి మన పోర్ట్ఫోలియోస్కి.
వాటిలో ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్, టాటా మల్టీ అసెట్ ఫండ్ ఈ రెండింటిని నేను పిక్ చేశాను. అలాగే మరొక మిడ్ క్యాప్ స్కీమ్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ వైట్ ఓక్ మిడ్ క్యాప్ ఫండ్. వైట్ ఓక్ అనేది ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న ఫండ్ హౌస్. సో అందుకని వైట్ ఓక్ నుంచి మిడ్ క్యాప్ ఫండ్. సో ఇవి ఈ బాస్కెట్ ఆఫ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి కూడా మంచి ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి ఒకసారి రివ్యూ చేసుకోండి. మినిమం 6 మంత్స్కి ఒకసారి రివ్యూ చేసుకోవాలండి, అప్పుడు మనకి అంతగా రిస్క్ ఉండదు. సో కుటుంబరావు రికమెండేషన్స్ని బ్రేక్ తర్వాత విందాం. ప్రీ ఓపెన్ నెంబర్ మనకు స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది. ఒక నెగిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం 2024 మొదటి ట్రేడింగ్ రోజున. ఇంకా మనకు స్పష్టంగా తేలలేదు, బట్ ఎనీవే ప్రీ ఓపెన్ నెంబర్ అయితే మనకు ఆ విధంగా కనిపిస్తుంది. లెట్స్ సీ ఎటువంటి ఇండివిజువల్ స్టాక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఓపెనింగ్లో అనేది చూద్దాం. ఇక మన కుటుంబరావు గారి సజెషన్స్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారని తెలుసు. సో ఎటువంటి స్టాక్స్ని ఆయన, ఒక 2 స్టాక్స్ మాత్రం నేను ఆపాను, మిగతా 8 స్టాక్స్ ఈజ్ గోయింగ్ టు రికమెండ్ నౌ. కుటుంబరావు ఏమిటి, ఇప్పుడే ఒక మెయిల్ చదువుతున్నాను నేను, మీరు 100-200 లోపల స్టాక్స్ ఇవ్వండి అయినా ఆయన ఎవరో పంపించారు మెయిల్. కానీ మనం వాల్యూ చూడాలండి, నాట్ ది ప్రైస్ ఎప్పుడు మనం చెప్పుకునేది. సో కుటుంబరావు ఇస్తున్నా కూడా అన్ని 3-డిజిట్ నెంబర్సే, క్వాలిటీ నెంబర్ క్వాలిటీ స్టాక్స్ చూస్తున్నాను లిస్ట్లో. కుటుంబరావు ఫస్ట్ స్టాక్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి, ఏ విధంగా కంపేర్ చేసినాయి లాస్ట్ 3 మంత్స్లో మనం చూసాం పెర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం మార్కెట్ ఈస్ రియలైజింగ్ అనమాట వాట్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వాళ్ళు కలెక్ట్ చేసే ప్రీమియం ఎట్లా డిప్లాయ్ చేస్తారు, ఎంత ఇది ఉంటుంది, దానికి లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఏ విధంగా స్టడీగా వస్తాయి అనేది అనమాట. దాన్ని బట్టి రైట్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ పిఎస్యు ఎల్ఐసి దగ్గర నుంచి అన్ని కూడా ఏ విధంగా ర్యాలీ అవుతున్నాయి చూసాం. అయితే వై ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే బ్రాడర్ స్పెక్ట్రమ్ అనమాట, ఎందుకంటే ఎక్కువగా వాళ్ళకి కలెక్ట్ చేసే ప్రీమియంలో అనమాట క్లెయిమ్స్ రేషియో కానీ ఇవన్నీ చెక్ చేస్తే కోవిడ్ టైం అప్పుడు తర్వాత ఏదైతే గనక ఇప్పుడు క్లెయిమ్స్ తగ్గటం కానీ ప్రీ కోవిడ్ పీరియడ్కి వచ్చినాయో చూస్తే కనుక కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాబట్టి డెఫినెట్లీ 52-వీక్ హైకి క్లోజ్గా ఉన్నా కూడా అనమాట దాదాపు 14-20 దగ్గర అక్కడ ఉన్న స్టాక్ కెన్ ఈజీలీ గివ్ డబుల్ డిజిట్ రిటర్న్స్ అనమాట ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 మంత్స్లో కూడా. కాబట్టి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సెకండ్ స్టాక్ అండి సన్ ఫార్మా, ఇది కూడా 52-వీక్ హైస్ దగ్గరే ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది, భారతదేశంలో 20,000 కోట్ల పైన టర్నోవర్ ఉన్న ఓన్లీ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా, 20,000 క్రోర్స్ ప్లస్ టర్నోవర్ కూడా గుర్తుంచుకోవాలి. సైజ్ ఆఫ్ ద కంపెనీ ఎంత, లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న ఫార్మా కంపెనీ కూడా అదే, అయినా సరే ఇంత హై పిఈలో ఎందుకు రికమెండ్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వీళ్ళు చేసిన ఎక్విషన్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి కంపెనీ ఒక గాడిలో పడి ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్స్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యి కంపెనీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ వీక్ ఇయర్లో కూడా 2023లో ఫార్మా స్టాక్స్ బై అండ్ లార్జ్ కాస్త వొలటైల్గా ఉండి అనే వీక్ వికెట్ ఉన్నా కూడా సన్ ఫార్మా వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎందుకంటే మార్కెట్ రికగ్నైజ్ చేసింది ఇప్పుడు కంపెనీ తిరిగి గాడిలో పడింది, ఇంక్రీస్డ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అని. కాబట్టి సన్ ఫార్మా. థర్డ్ స్టాక్ నెస్లే అనొచ్చు, మరీ 20,000 రూపాయల స్టాక్ చెప్తున్నారండి మీరు, లాస్ట్ వీకే పెరిగింది కూడా అని చెప్పేశాను. దెర్ ఈస్ ఎ రీజన్, ఇప్పుడు నెస్లేకి మల్టిపుల్ పాయింట్స్ ఏదైతే అందరూ మనం అనుకున్నట్టు ఏ 2 మినిట్ మ్యాగీ నూడిల్స్ అని ఇట్లా అని కాకుండా కాఫీ స్పేస్లో వాళ్ళకున్న లీడర్షిప్ కానీ నెస్కేఫ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే స్టాక్ ఇయర్ ఆన్ ఇయర్ ఇట్ వాస్ ఏ వెల్త్ క్రియేటర్ కంటిన్యూస్గా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి చూస్తే కూడా అనమాట. అండ్ ఫస్ట్ టైం కంపెనీ ఏంటంటే 26,000 రూపాయలు దాటి ప్రైస్ ఉన్నప్పుడు 10:1 స్టాక్ స్ప్లిట్ ఇస్తాను, అంటే మీరు ఇవాళ 10 షేర్లు కొంటే మీ 10 షేర్లకి 2,60,000 మీ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక Jan 5th తర్వాత వన్స్ ఎక్స్ స్ప్లిట్ రికార్డ్ డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చేశారు, 5th షేర్ విల్ స్టార్ట్ ఎట్ 2,600 అట్లా అనమాట. నేను అనుకోవటం యూజువల్లీ ఇంతకాలం ఎఫోర్డ్ చేయలేము కొనలేమన్న చాలా మంది క్వాలిటీ ఇన్వెస్టర్స్ కూడా అనమాట ఇమీడియట్గా జంప్ అవుతారు పోర్ట్ఫోలియోలో, అట్లీస్ట్ కొంత మళ్ళీ నెక్స్ట్లీ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి.
కాబట్టి నేను అనుకోవటం మాత్రం సేఫ్ బెట్గా ఇక్కడ నుంచి ఈజీగా వెల్త్ కాంపౌండర్ ఏదంటే నెస్లే అంటాను, కమ్ స్ప్లిట్ కొనమని చెప్తాను. అంటే మేబీ నెక్స్ట్ 3 to 4 డేస్లోనే అనమాట, బిఫోర్ ది స్టాక్ స్ప్లిట్ రికార్డ్ డేట్ కూడా. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఒక 3 రికమెండ్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ మిండా కార్పొరేషన్, మనకు తెలుసు ఆటో ఎన్సిలరీ స్పేస్లో కాంపోనెంట్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేయర్స్ విత్ గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉంది. గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉన్న ఫ్యూ కంపెనీస్ లైక్ మదర్ సన్ ఇలాంటి వాటి తర్వాత మిండా కార్పొరేషన్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంటిటీస్. వీళ్ళకి ఏదైతే కనుక స్పార్క్ మిండా అని ఒరిజినల్ బిజినెస్ ఉండేది అదంతా కూడా దీంట్లోనే ఉండి ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఉంది. దాదాపు 34 ప్లాంట్స్ ఉన్నాయి వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ కూడా అనమాట. అలా 34 యూనిట్స్ ఉన్నాయి అంటేనే గుర్తుంచుకోవాలి ఎంత పెద్ద కంపెనీ, ఏ సైజ్ కంపెనీ అనేది అనమాట. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీ నాట్ జస్ట్ ఆటో కాంపోనెంట్స్, చాలా మంది తెలియంది ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ అండ్ ఇంటీరియర్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా అనమాట ఈ కంపెనీ బాగా చేస్తున్నాను. అండ్ ఈ మధ్య ఏదైతే గ్రీన్ మొబిలిటీ ఈవీకి ఏదైతే వచ్చిందో వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ టు జంప్ ఇన్ టు దట్ ఆల్సో టు ప్రొవైడ్ కాంపోనెంట్స్ స్పార్క్ మెండ గ్రీన్ మొబిలిటీ అని చెప్పి ఈ కంపెనీ కిందే ఉంటుంది. ఇట్స్ డెఫినెట్లీ ఏ విన్నర్ ఫ్రమ్ ఈవెన్ కరెంట్ లెవెల్స్. ఇది కూడా 52-week హైస్ కి క్లోజ్ గానే ఉంది. అయితే ఇందాక వసంత్ గారు చెప్పినట్టు అనమాట ఎప్పుడైనా కొందాము అని అనుకున్నప్పుడు ట్రాంచెస్ లో కొనండి. అంటే మీరు ఒక 1000 కొందాం అనుకుంటే కూడా ఫస్ట్ ఒక 100 or 200 కొని తర్వాత మళ్ళీ 200 కొంటాం, అట్లా అక్యుములేట్ చేస్తా పోర్ట్ఫోలియోలో పెర్ఫార్మింగ్ స్టాక్స్ కి వెయిటేజ్ పెంచుకుంటా. అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ ని వెయిటేజ్ తగ్గించడమే కాకుండా వీటౌట్ చేసుకుంటా ముందుకెళ్తా ఉంటాయి కనుక మీరు పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకోవచ్చు రికమెండేషన్స్ నుంచి. నెక్స్ట్ స్టాక్ ఈ ముద్ర లిమిటెడ్. మన అందరికీ తెలుసు టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ కంపెనీ, ఎక్కువగా డిజిటైజేషన్ సైబర్ సెక్యూరిటీ తెర మీద ఉన్నప్పుడు దగ్గర నుంచి అనమాట ఈ కంపెనీ హెస్ బికమ్ ఏ కీ ప్లేయర్ కంట్రీలో. అండ్ కన్సిస్టెంట్ గా 20-25% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది వీళ్ళు అడ్రస్ చేస్తున్న సెగ్మెంట్ కూడా. కాబట్టి ఎబిటా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసే పాసిబిలిటీ ఉంది ఈ కంపెనీ కూడా 30% మార్జిన్ తోటి. అందుకని చెప్పి డెఫినెట్లీ నేను అనుకుంటాం రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉంది. కాబట్టి ఒక బ్యాక్ ఎండ్ టెక్ కంపెనీ ఎక్స్పోజర్ తీసుకుందాం అనుకుంటే కనుక ఈ ముద్ర కెన్ బి ఏ గుడ్ బెట్ అని చెప్పేసి అని అంటాను. సెకండ్ స్టాక్, థర్డ్ స్టాక్ ఇందులో మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్. పిఎల్ఐ స్కీమ్స్ ఇవన్నీ ప్రభుత్వం తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైతే మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట తెర మీదకి వచ్చి వీఆర్ బికమింగ్ ఫస్ట్ టైం ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా అనమాట దేశం. కాబట్టి అట్లా ఈఎంఎస్ సర్వీసెస్ లో బాగా రోబస్ట్ గా కన్సిస్టెంట్ గా టర్న్ ఓవర్ పెంచుకుంటా ముందుకెళ్తున్న కంపెనీ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ. డైవర్సిఫైడ్ ఇది కూడా అనమాట, ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసినాయి, పిఎల్ఐ అప్రూవల్స్ కూడా వచ్చేసినాయి. కాబట్టి యూజువల్లీ పిఎల్ఐ అప్రూవల్ వచ్చిన కంపెనీ ఆ టార్గెట్స్ మీట్ అవ్వాలి, అంటే జాబ్ క్రియేషన్ దగ్గర నుంచి టర్న్ ఓవర్స్ నుంచి మీట్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా కంపెనీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ నుంచి కూడా రోబస్ట్ టర్న్ ఓవర్ ఇస్తుంది. కాబట్టి ఇట్ కెన్ బి ఎ గుడ్ బెట్ అని చెప్పేసి అని అంటాం సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్. నెక్స్ట్ 2 డార్క్ హార్స్ అంట. డార్క్ హార్స్ అంటేనే ఒకటి గుర్తుంచుకోవాలి, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అండ్ కన్సిస్టెంట్ గా మీరు ట్రాక్ చేయాలి కూడా స్టాక్. అండ్ పోర్ట్ఫోలియోలో వెరీ వెరీ మైనర్ పోర్షన్ పెట్టాలన్నమాట. ఎప్పుడైతే టర్న్ అరౌండ్ కంప్లీట్ అవుతుందో ఈ డార్క్ హార్సెస్ లో అప్పుడే వెయిటేజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్లా రికమెండ్ చేస్తున్నట్లో ఒక స్టాక్ ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్. ఇది వరకు ఒకసారి అకేషనల్ గా నేను చెప్పడం జరిగింది, కానీ ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లోకి తిరిగి వచ్చేసింది. అంతకుముందు సిఐఆర్పి అంటే ఇటు ఎన్సిఎల్టీ లో ఉండింది అనమాట, ఆ డెట్ రిజల్యూషన్ అయిపోయింది, కంపెనీ ఇస్ నౌ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. అయితే వాళ్ళు చేస్తున్న సెగ్మెంట్ కూడా ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిమాండ్ పొటెన్షియల్ ఉన్న సెగ్మెంట్ అనమాట. ఆయిల్ ట్యూబ్స్ లోకి లోపల క్యాపింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఇట్ కెన్ టర్న్ అవుట్ టు బి ఎ పొటెన్షియల్ విన్నర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అనమాట, జస్ట్ అరౌండ్ 31. అండ్ ఆ నెక్స్ట్ ఇంకో స్టాక్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. మనందరికీ తెలుసు సిద్ధార్థ్ గారు చనిపోయిన తర్వాత కంపెనీ ఎట్లా క్రంబుల్ అయింది, తర్వాత ఆయన వైఫ్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది ఏంటి. అయితే నాట్ జస్ట్ ఫండమెంటల్స్, కొంచెం బ్యాక్ ఎండ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు, స్టాక్ మార్కెట్కి ఏంటి రిలేటెడ్ అని ఉండొచ్చు. కానీ మీకు ఇన్ఫ్యాక్ట్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ సిద్ధార్థ్ గారి అబ్బాయికే డికే శివ్ కుమార్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు అమ్మాయిని ఇచ్చే, అంటే ఆయన వియ్యం కూడా అనమాట డికే శివ్ కుమార్ గారు.
అంటే క్లియర్లీ అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఫ్రమ్ పొలిటికల్ సైడ్ కానీ, అయితే పొలిటికల్ సైడ్ దీనికి ఏం కన్సర్న్ అని మీరు అనుకోవచ్చు. దీని కింద రెండు సబ్సిడరీస్ ఉన్నాయి, అమాల్గమేటెడ్ ఎస్టేట్స్, ఇవన్నీ కూడా కాఫీ ఎస్టేట్స్ హ్యూజ్ ఉన్నాయి పొటెన్షియల్. అదంతా రీస్ట్రక్చర్ చేస్తున్నారు. డెట్ కూడా లాస్ట్ 1.5 ఇయర్లో ఎన్ని ఎన్సిఎల్టీ వైండింగ్ అప్ పిటిషన్లు వచ్చినా అన్ని హ్యాండిల్ చేసుకుని కంపెనీ ముందుకు వెళ్తుంది, డెట్ రిజల్యూషన్ చేసుకుంది. అండ్ కాఫీ కన్సంప్షన్ కంట్రీలో ఎంత ర్యాపిడ్ గా పెరుగుతుందో కూడా మనం చూస్తున్నాం టీకి పోటీగా. కాబట్టి ఇట్ కెన్ బి ఎ పొటెన్షియల్ విన్నర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా అని చెప్పి కాఫీ డే చెప్తున్నాం. దీస్ బోత్ ఆర్ స్టిల్ లాస్ట్ మేకింగ్, ఓపీటీఎల్ అండ్ కాఫీ డే, బట్ టర్నరౌండ్ ప్రాస్పెక్ట్స్ బ్రైట్ గా ఉన్నాయి కాబట్టి డార్క్ హార్స్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓవరాల్ గా ఇవాళ ఇప్పుడు మనం చెప్పిన 3 లార్జ్ క్యాప్ కానీ, 3 మిడ్ క్యాప్ కానీ, 2 డార్క్ హార్స్ కానీ, 2 టాప్ ఆఫ్ ది మైండ్, 2 వర్డ్స్ మైండ్ లో పెట్టుకునే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేయాలని. ఇదివరకు కూడా ఒకసారి ప్రోగ్రామ్ లో మనం చెప్పాం, చార్ల్స్ ముంగర్ గారు చెప్పినట్టు అనమాట, 2 వర్డ్స్ ఎసిడ్యూటీ, ఈక్వానిమిటీ. ఈక్వానిమిటీ అంటే ఏంటి? స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా. ఈ సంవత్సరంలో చాలా వొలటిలిటీ ఉంటుంది కాబట్టి ఆ కామ్నెస్ డెవలప్ చేసుకోండి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. రెండోది ఎసిడ్యూటీ, మనం ఏమి చేస్తున్నాం అనేది క్లోజ్ అటెన్షన్ పే చేస్తానే స్టెప్స్ తీసుకోండి. మార్కెట్లో ఊరికిన క్యారీ అయ్యాయి ఎస్ఎంఎస్లతోటి, రూమర్స్ తోటి, ఫ్రెండ్స్ చెప్పారు కదా నేను అందులో విన్నాను ఇందులో విన్నాను అని కాకుండా కాస్త హోంవర్క్ చేసుకుని కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్లీ యూ కెన్ మేక్ మనీ ఈవెన్ ఇన్ దిస్ ఇయర్ ఆల్సో. అండ్ ఐ విష్ ఎవ్రీ వ్యూవర్, మన ఫాలో అయ్యే ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా అనమాట, వెరీ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ ఇయర్ ఆఫ్ 2024 అంట. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. ఇన్ఫాక్ట్ శర్మ ఎస్ఎస్ మనం 250 రూపీస్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం, ఇప్పటికీ కూడా కుటుంబరావు గారు మళ్ళీ దాన్ని పిక్చర్లో తీసుకొచ్చారు అంటే ఇట్స్ ఏ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ ఇంకా ఉంది అంటే మనం ఇంకా దాన్ని బాగా బాటమ్ లెవెల్లోనే మనం మాట్లాడుకోవటం అనేది సంతోషం. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. అండ్ ఇప్పుడు అనుకున్నట్లుగా డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో తీసుకోవటం అనేది, కరెక్షన్స్లో తీసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. అండ్ గివ్ ఈక్వల్ వెయిటేజ్ టు ఆల్ ది స్టాక్స్. ఇవాళ మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇండిసెస్ స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి, బట్ జెన్సార్ టెక్నాలజీస్, జీఈటిఎన్డి, జేబీఎం ఆటో, ఇటువంటి కౌంటర్స్లో ఎంత బయింగ్ జరుగుతుందండి? ఇవన్నీ ఎక్కువ మంది బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేసిన మిడ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ స్టాక్ ఐడియాస్. బిహెచ్ఈఎల్, బిహెచ్ఈఎల్ ఈజ్ నౌ 200 రూపీస్, ఎస్జేవిఎన్ ఈజ్ నౌ 92 రూపీస్. సో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్. మార్కెట్స్ నష్టాలతో మొదలయ్యాయి, నిఫ్టీ సమయంలో 21,700 పైన ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. టాటా కన్స్యూమర్, హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్ఎల్ టెక్, ఇలా లార్జ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది, టీసీఎస్, ఇటువంటి కౌంటర్స్లో. అండ్ మిడ్ క్యాప్ పెర్ఫార్మర్స్ని ఒకసారి చూద్దాం. జేబీఎం ఆటో ఇప్పుడు అనుకున్నాం, ఇవాళ కూడా 8% పెరిగింది స్టాక్. ఎలక్ట్రిక్ బస్సెస్ తయారు చేసే కంపెనీ, అఫ్కోర్స్ మన దగ్గర కూడా అటువంటి ఒక కంపెనీ ఉంది, ఎలక్ట్రా గ్రీన్టెక్, ఆ స్టాక్ కూడా ఇవాళ 4.5% పెరిగింది. బిహెచ్ఈఎల్ ఎందుకు పెరిగింది? 19,000 crores ఆర్డర్ వచ్చిందండి ఎన్ఎల్సీ ఇండియా నుంచి. సో విచ్ షోస్ ది పొటెన్షియల్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. ఇంత ముందు మొత్తం సంవత్సరం కలిపితే కూడా ఇంత ఆర్డర్స్ వచ్చేవి కాదు, ఇప్పుడు జస్ట్ లైక్ దట్ ఒక సింపుల్గా ఒక ఆర్డర్ వస్తుంది బికాజ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అనండి, ఆత్మ నిర్భర్ భారత్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎక్సలెంట్ ఆర్డర్ బుక్స్ మన కంపెనీలు రావడం అనేది చూస్తున్నాం. జేబీఎం ఆటో టాప్ గెయినర్, జూబిలెంట్ లైఫ్ 6% పెరిగింది, జ్యోతి ల్యాబ్స్ 5% పెరిగింది, అలాగే హెచ్ఎఫ్సిఎల్, బిర్లా కార్ప్, ఎలక్ట్రా గ్రీన్టెక్, టీవీ 18, ఎస్ బ్యాంక్, గోడ్రేజ్ ఇండస్ట్రీస్, ఆల్కార్గో లాజిస్టిక్స్, సైంట్, నాల్కో, ఎస్ బ్యాంక్, సూపర్జిత్ ఇంజనీరింగ్, జెన్సార్ టెక్నాలజీస్, దాల్మియా భారత్, ఆర్చియాన్ కెమికల్స్, ఇటువంటి నెట్వర్క్ 18, అలాగే ఆర్సీఎఫ్, ఇమామి, ఐఆర్సీటీసీ, ఇటువంటివి మన గెయినర్స్ లిస్ట్లో ఉంటే. లూజర్స్ లిస్ట్లో ఉన్న మిడ్ క్యాప్స్ చూద్దాం. సొనాటా సాఫ్ట్వేర్, చోలా ఫైనాన్షియల్, సఫారీ ఇండస్ట్రీస్, వొడాఫోన్ ఐడియా. వొడాఫోన్లో రూమర్స్ ఎప్పటికప్పుడు ర్యాంపెంట్గా వస్తున్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కౌంటర్ ఇది. అలాగే ఉషా మార్టిన్, గో ఫ్యాషన్, కల్పతరు పవర్, 3M ఇండియా, ఇండస్ టవర్స్, చాలెట్ హోటల్స్, మ్యాస్టిక్, 361, ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో ఒక మిడ్ క్యాప్స్ పరంగా మంచి సెషన్ ప్రారంభంలో, కానీ ఇండిసెస్లో స్వల్పంగా నష్టాలు కనిపిస్తున్నాయి. కాలర్స్ ఉన్నారా? కాలర్స్ లేరు. మెయిల్స్ తీసుకుందాం. అందరూ మన రికమెండేషన్స్ని డైజెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
అర్థమవుతోంది. ఓకే, సాయి మిత్ర మొదటి మెయిల్ పంపించారు. ఆయన ఏషియన్ పెయింట్స్ ఆల్రెడీ ఉన్నాయట, ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. రీసెంట్లీ నెరలాక్ అమ్మేశారట, వాళ్ళ అసెట్స్ ఏవో అమ్మేశారట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కుటుంబరావు నెరలాక్ ఆర్ ఏషియన్ పెయింట్స్ ఆర్ ఇండిగో, పెయింట్ సెక్టర్లో ఏది బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది? పెయింట్ సెక్టర్లో కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అంటే ఏషియన్ పెయింట్స్ అండి, సెకండ్ థాట్స్ లేదనమాట అందులో. కాబట్టి మీరు లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ తీసుకోవాలి ఒక లార్జ్ పెయింట్ కంపెనీ కంటే కనుక ఫస్ట్ చాయిసెస్ ఏషియన్ పెయింట్స్ ఉంది. కాన్సర్న్ ఎర్రలకి ఏంటంటే వాళ్ళకి ముంబైలో ఉన్న వన్ ఆఫ్ ది వేకెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది అమ్మేశారు. దాంతో లిటరలీ 780 crores ఆర్ 900 crores మధ్యలో వాళ్ళకి అమౌంట్ కూడా వస్తుంది. అయితే అది ఇన్వెస్టర్స్ కి లార్జ్ డివిడెండ్ రూపేనా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి అని మార్కెట్ టాక్ ఉంది అనమాట. అందుకని మేబీ ఇన్ షార్ట్ టర్మ్ డిపెండింగ్ అపాన్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ దోస్ ఫండ్స్ అనమాట, అసెట్ సేల్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి కన్సర్న్ ఎర్రలక్ మూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇండిగో స్లైట్లీ స్పెక్యులేటివ్ బెట్ అవుతుందని అంటాను, ఎందుకంటే ఇండిగో ట్రాక్ రికార్డ్ కూడా మనం చూస్తే కన్సిస్టెన్సీ లేదు ఇండిగో పెయింట్స్ అనమాట. అండ్ మనం ఫాలో చేయాలంటే కూడా లాస్ట్ ఫ్యూ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచే ఈ కంపెనీని ఫాలో అవ్వగలుగుతాం. వేరే ఏషియన్ పెయింట్స్ 2 decades పర్ఫార్మెన్స్ కూడా ఫాలో చేయగలుగుతాం. అండ్ ఇట్స్ నాట్ ఎ చీప్ స్టాక్ ఇండిగో కూడా, 50 PE ప్లస్ లో ఉంది. అస్ ఆఫ్ నో కంపెనీ ఈస్ డూయింగ్ వెల్, బట్ సేఫ్టీ అంటే మాత్రం ఏషియన్ పెయింట్స్ లో సేఫ్టీ ఉంది. ఓకే రైట్, తర్వాత మెయిల్ తీసుకుందాం. మహేష్ అడుగుతున్నారు, ఎస్హెచ్ కేల్కర్ ఉన్నాయట 161 రూపాయల్లో, 7% లాస్లో ఉన్నారు. లేటెంట్ వ్యూ 6% ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా లేటెంట్ వ్యూ గురించి మన క్రాంతి గారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఇక్కడ, హోల్డ్ చేయొచ్చా? ఆయన 425 రూపీస్లో కొన్నారు. వసంత్ గారు లేటెంట్ వ్యూ, ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్ వసంత్ గారు. 459లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా ఒక పోస్ట్ లిస్టింగ్ తర్వాత స్ట్రాంగ్ స్పట్ వచ్చింది స్టాక్లో, అవుట్ పర్ఫార్మెన్స్ జస్ట్ లాస్ట్ 1-2 months చూసాం వసంత్ గారు. బట్ ఏంటంటే ఈ క్వార్టర్లీ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఈ ఐటీ సెక్టర్లో మళ్ళీ ఈ సంవత్సరం ఒక అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ సెక్టర్ మళ్ళీ అవుట్ పర్ఫార్మెన్స్ చేయడానికి తావున్న సెక్టర్ ఐటీ వసంత్ గారు. సో అందువల్ల ప్రస్తుతం అయితే ఆయన ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్ అయితే కనుక కొంచెం ఈ స్పైక్స్ వచ్చినప్పుడు హీ కెన్ టేక్ సమ్ ప్రాఫిట్ ఫ్రమ్ ద టేబుల్ వసంత్ గారు. ఎస్హెచ్ కేల్కర్ కాస్త అండర్ పెర్ఫార్మ్ చేస్తుందండి కంపెనీ. అండ్ ఐ వాస్ నాట్ కాన్ఫిడెంట్ ఆల్సో, ఎందుకంటే రీసెంట్లీ ఇదివరకు నా స్మాల్ హోల్డింగ్ ఉండేది, ఐ సోల్డ్ ఇట్ ఆఫ్ ఆల్సో. ఎందుకంటే అర్నింగ్స్ కాల్ అయిన తర్వాత అనమాట అరౌండ్ 160-165 దగ్గర అమ్మేయటం కూడా జరిగింది. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు ప్రొజెక్షన్స్ రోజీగా ఇస్తుంది కానీ పెర్ఫామ్ చేయట్లేదు. ఓవర్సీస్ ఆపరేషన్స్ చాలా వరకు ఇండియాకి కూడా షిఫ్ట్ చేశారు, చేసిన తర్వాత మార్జిన్స్ పెరుగుతాయి అనుకుంటే ఇన్ఫ్యాక్ట్ సెప్టెంబర్ రిజల్ట్ వాస్ స్లైట్లీ వీక్ అనమాట. నేను అనుకుంటాను డిసెంబర్ రిజల్ట్స్ చూసి కంపెనీ కనుక వాళ్ళు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ టార్గెట్స్ మీట్ అవ్వలేకపోతే మాత్రం ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఫ్యూ కంపెనీస్ ఇన్ ఫ్రాగ్రెన్స్ ఈ ఫ్లేవర్స్ ఈ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ అండి కంట్రీలో అది. ఓకే రైట్, ఇంకొక మెయిల్ తీసుకుందాం. రామ్ రెడ్డి, ఆయన దగ్గర 1 lakh rupees ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్ఎల్టెక్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలీవర్, వీటిల్లో లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. 25,000 చెప్తున్నారు. ఇది మంచిదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? మీరు ఎనీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే ఈ 4 stocks టాప్ హోల్డింగ్స్లో ఉంటాయండి. కాబట్టి క్రాంతి గారు, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఏది బెటర్? వసంత్ గారు, ఆ రిస్క్ అపెటైట్ ఉండి కొంచెం ఈ వాలటాలిటీని తట్టుకోవాలి నేను తీసుకుంటానంటే వసంత్ గారు, మార్కెట్ నాలెడ్జ్ కనుక కొంచెం ఉంటే, మరీ మాస్టర్ అవసరం లేదు, ఉంటే లార్జ్ క్యాప్ డైరెక్ట్ స్టాక్స్ పెట్టచ్చు వసంత్ గారు, ఇబ్బంది ఏం లేదు. రైట్, అందులో మీరు సెలెక్ట్ చేసుకున్న ఏవి కూడా ఒక స్టాక్ కూడా ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పడానికి వీలు లేనటువంటి విధంగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, అలాగే క్రాంతి గారు. మెయిల్స్ చాలా ఉన్నాయి, కొన్ని మెయిల్స్ని మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. పీవీటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.